ఏపీలో నేటి నుంచి కర్ఫ్యూ అమలు కానుండటంతో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మద్యం దుకాణాలు తెరిచి ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా కట్టడి నిమిత్తం నేటి నుంచి మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఏపీ వ్యాప్తంగా కర్ఫ్యూను విధించిన సంగతి తెలిసిందే. గతంలో మద్యం దుకాణాలు ఉదయం 11 గంటల వరకు తెరిచి రాత్రి 9 గంటల వరకు మూసేసేవారు. ఇప్పుడు పరిస్థితి మారగా మద్యం దుకాణాల వద్ద రద్దీని నియంత్రించేందుకు ఉదయం నుంచే షాపులను తెరవాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. ఉత్తర్వులు జారీ చేసింది కూడా. ఇక మద్యం సరఫరాలు చేసే డిపోలు కూడా ఇవే నిబంధనలు పాటించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే ఈ విషయంపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. పాల ప్యాకెట్ల సమయానికి ముందే మద్యం షాపులు తెరిస్తే ఏమనుకోవాలని ఆక్షేపించారు. ప్రజలను దోపిడీ చేయడానికి ప్రభుత్వం పరిమితించడం దారుణమని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో బెడ్లు ఆక్సిజన్ లేక కరోనా బాధితులు అల్లాడుతున్నారని పేర్కొన్నారు.